నమస్తే 99TV న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్. ఇవాటి నుంచి దిండి వేదికగా జనసేనాని సమావేశాలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్న చంద్రబాబు. జగన్ పాలన తిరోగమనంలో సాగుతోందని లోకేష్ విమర్శ. ఏపీ స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ. పార్టీ కేడర్ను సమాయత్తం చేసేయడానికి బాబు జిల్లాల పర్యటన. ఇవాళ విజయవాడకు సీఎం జగన్. గురు పూజోత్సవంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు. ప్రజల ఇబ్బందులపై పట్టింపులు లేదని కేటీఆర్ ధ్వజం. బీజేపీ బలపడుతుంటే టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్న లక్ష్మణ్. తెలంగాణలో కాంగ్రెస్కు కొత్త సారథి. ఢిల్లీలో నేడు కీలక సమావేశం. ఎనిమిదిన తమిళిసై ప్రమాణ స్వీకారం. ఏడున రాజ్భవన్ వేడినున్న నరసింహన్. పదకొండున హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా దత్తాత్రేయ ప్రమాణం. 9న హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న దత్తన్న. ఏపీ హైకోర్టు న్యాయవాదుల విడుదల బహిష్కరణ. బదిలీలపై లాయర్ల రెండో రోజు ఆందోళన. రేపు పలాసకు ఏపీ సీఎం జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్య 25కు పెంపు. ఇవాళ గవర్నర్ ఆమోదానికి ఆర్డినెన్స్. బాబాయ్ను చంపిన వారినే పట్టుకోలేదు. రాష్ట్రాన్ని ఏం కాపాడతారని జగన్పై బాబు ఫైర్. వివేకా హత్య కేసుపై డీజీపీ సమీక్ష. వివేకానందరెడ్డిని ఇంటిని పరిశీలించిన గౌతమ్ సవాంగ్. జూరాలపై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న విపక్షాలు. వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడాలన్న టీ సర్కార్. ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించిన టీ సర్కార్. ఇవాళ పురస్కారాలు అందజేయనున్న సీఎం కేసీఆర్. డికే శివకుమార్కు 10 రోజుల ఈడీ కస్టడీ. పలుచోట్ల హింసాత్మకంగా మారిన కాంగ్రెస్ బంద్. డికే శివకుమార్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్న రాహుల్. దావూద్ మసూద్ హఫీజ్ సయ్యద్ ఉగ్రవాదులే. జాబితా విడుదల చేసిన కేంద్రం. రష్యా పర్యటనలో పుతిన్తో మోదీ భేటీ. రక్షణ వైమానిక రంగం సహా కీలక రంగాల్లో ఒప్పందాలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. మహారాష్ట్రలో మళ్లీ వరుణుడి భీభత్సం. ముంబై సహా పలు ప్రాంతాలు జలమయం. జమ్మూకాశ్మీర్లో 2 టెర్రరిస్టుల అరెస్ట్. పాక్ ఉగ్రవాద దేశమనేందుకు వీరిద్దరే నిదర్శనమన్న భారత ఆర్మీ. సెన్సెక్స్ 161, నిఫ్టీ 47 పాయింట్లు. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
For more updates, please subscribe 99TV Telugu.